పాఠం పేరు దానశీలం కవి బమ్మెర పోతనం ఇతివృత్తం దానగుణం ప్రక్రియ పురాణం ఈ పాఠ్యభాగం పురాణ ప్రక్రియకు చెందింది పురాణాలు పద్దెనిమిది వీటిని సంస్కృతంలో వ్యాసుడు రాశాడు ఇందులో భాగవత పురాణం ఒకటి భాగవతాన్ని పోతన తెలుగులోకి అనువదించాడు ప్రస్తుత పాఠ్యభాగం శ్రీ మహాభాగవతం స్కందంలోని వామన చరిత్రలోంది పాఠం ఉద్దేశం విరోచనుని కుమారుడైనటువంటి బలి అసుర చక్రవర్తి ప్రహ్లాదునికి మనువడు ఇతడు తన శక్తి సామర్థ్యాలతో స్వర్గలోకాన్ని ఆక్రమించాడు ఇతని పరిపాలనలో కొందరు దేవతలు స్వర్గాన్ని వదిలిపోగా మిగిలిన వారు వివక్ష గురైనారు ఈ విషయాన్ని వారంతా మహావిష్ణువుతో చెప్పుకోగా తాను వామనునిగా జన్మించి దేవతల యొక్క కష్టాలను తీరుస్తాను అని అభయమిచ్చాడు ఆ తర్వాత కొంతకాలానికి మహావిష్ణువు వామనావతారం ఎత్తినాడు బలిచక్రవర్తి నర్మదా నదీ తీరంలో యాగం చేస్తుండగా మహావిష్ణువు వామనుని రూపంలో వెళ్ళి తనకు మూడడుగుల నేల కావాలని కోరగా బలిచక్రవర్తి ఇస్తానని మాట ఇచ్చాడు రాక్షసుల గురువైనటువంటి శుక్రాచార్యుడు వామనుని మాటల్లో ఏదో మోసం ఉందని గ్రహించాడు బలిచక్రవర్తిని దానం ఇవ్వవద్దన్నాడు ఇచ్చిన మాటకు కట్టుబడే తత్వాన్ని దానం చేయడంలోని గొప్పదనాన్ని తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం

శుక్రాచార్యుడు బలిచక్రవర్తి యొక్క గురువు అని మనకు తెలుసు కదా ఇక్కడ శుక్రాచార్యుడు బలిచక్రవర్తితో ఇలా చెప్తున్నాడు నాయన బలి వచ్చినవాడు వామనావతారంలో ఉన్నటువంటి మహావిష్ణువు నీ నాశనం కోరి వచ్చాడు కాబట్టి దానం గీనం వద్దు అని గురువు తన శిష్యునికి హితబోధ చేస్తున్నాడు తాత్పర్యం దాతల్లో గొప్పవాడా ఓ బలిచక్రవర్తి నీ కులాన్ని రాజ్యాన్ని పరాక్రమాన్ని నిలుపుకో ఈ పొట్టివాడు విష్ణువు కొంచెం మాత్రమే తీసుకొని పోయేవాడు కాడు మూడడుగులతో మూడు లోకాలను కొలిచే త్రివిక్రమ రూపాన్ని పొందుతాడు బ్రహ్మాండమంతా నిండిపోతాడు ఎవరైనా అతడిని ఆపగలరా నా మాట విను దానం వద్దు గీనం వద్దు ఈ బ్రహ్మచారిని అంటే ఈ వామనుణ్ణి పంపించు ఈ వామనుణ్ణి పంపించు తాత్పర్యం ఇప్పుడు ప్రతిపదార్థం చూద్దాం వదాన్యోత్తమ దాతల్లో శ్రేష్ఠుడా ఓ బలిచక్రవర్తి కులమున్ మీ వంశాన్ని రాజ్యమున్ మీ రాజ్యాన్ని తేజమున్ తేజస్సును నిలుపుము కాపాడుము ఈ కుబ్జుండు ఈ పొట్టివాడు ఎవరి పొట్టివాడు వామనుడు విశ్వం భరుండు విశ్వమును భరింపగలుగువాడు అలతిన్ పోడు ఇంత తక్కువతో పోడు త్రివిక్రమస్ఫురణ వాడై త్రివిక్రముడంతటి వాడై బ్రహ్మాండమున్ ఈ బ్రహ్మాండం అంతటిని నిండున్ వ్యాపిస్తాడు ఒకండు మరొకడు మాన్పన్ గలడే తప్పింపగలుగుతాడా నా పలుకులు నా నా యొక్క పలుకులు మాటలు కర్ణంబులన్ చెవులతో ఆకర్ణింపు విను దానము గీనమున్ దానం గీనం వంటివి వలదు వద్దు వర్ణిన్ ఈ బ్రహ్మచారిని పనుపుమా పంపించవయ్యా